విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి కనికరం కలిగిన మా కన్న తండ్రి, ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి సంఘముగా మేమందరం కూడుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వ్రాయబడినటువంటి సంగతుల్ని అర్థం చేసుకుని మీ కొరకు పనిచేయటానికి మా హృదయం అనే పలకల మీద వాటిని లిఖింపజేసుకుని తండ్రి మీ నామ మహిమార్థమై ఉన్నతంగా జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా. తండ్రి కూడి వచ్చిన మీ పిల్లలందరినీ బలపరచండి, వారి హృదయాల్లో మీ మాటలు ముప్పదంతలు అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేయండి. తండ్రి మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనమందరం సంగముగా సమకూర్చబడి విలువైన దేవుని వాక్కులు వినటానికి దేవుడు మనందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని దయచేశారు. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కుమారుడైన క్రీస్తువారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులారా, దేవుడు మానవులుగా మనల్ని అందరినీ ఎంతో ప్రేమించి మనకి ఏ కష్టం కలగకూడదని ఆలోచించి మనం ఈ భూమి మీదకు రాకమునుపే మన కొరకు సమస్తాన్ని సిద్ధం చేశాడు. అది దేవుడు మన ఎడల చూపించినటువంటి ప్రేమ. అందుకే ప్రకృతిలో ఎక్కడ మనకు లోపాలు కనబడవు, రెక్టిఫై చేయాలి, ప్రకృతిని రెక్టిఫై చేయాలి అనేటి లోపాలేమి మనకు ప్రకృతిలో కనబడవు. మనిషి చేసిన నిర్మాణాల్లో కానివ్వండి, మనిషి కట్టిన కట్టడాల్లో కానివ్వండి, మనిషి తలపెట్టిన ఏ పనిలో అయినా లేకపోతే మనిషి తయారు చేసిన యంత్రంలో అయినా సరే ఇది ఇలా కాకుండా వేరేలా ఉంటే బాగుంటుంది, దీన్ని ఇంకా మోడిఫై చేయాలి, ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలి, ఇది ప్రాబ్లం సాల్వ్ చేయాలి, ఈ వస్తువు ఇలా కాకుండా మరో విధంగా అప్డేట్ చేస్తే బాగుంటుంది. అందుకే కార్లు కానివ్వండి, మెషిన్స్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, కొత్త వెర్షన్ వచ్చేసరికి ఏమవుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. కొత్త వెర్షన్ వచ్చిందంటే అప్డేట్ చేస్తాడు. ఎందుకు అప్డేట్ చేస్తాడంటే పాత వెర్షన్లో ఉన్న ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేస్తూ కొత్త వెర్షన్ని లాంచ్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ ఏ కార్ అయినా మీరు చూడండి, ఏ మొబైల్ అయినా మీరు చూడండి, ఏ వస్తువైనా మీరు చూడండి, కొత్త వెర్షన్ రాబోతుంది అంటే అది అప్డేట్ అయ్యి వస్తూ ఉంటుంది అనమాట, అప్డేటెడ్ వెర్షన్. ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా అప్డేటెడ్ వెర్షన్ వస్తూ ఉంటుంది. మన మొబైల్లో కూడా అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతూ ఉంటుంది, అప్పుడు మనం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే కొత్త కొత్త ఫీచర్లు యాడ్ అవుతాయి. ఎందుకు యాడ్ అవుతాయి అంటే గతంలో అవి లేవన్నమాట, గతంలో అవి లేవు, కొత్తగా వాటిని ప్రవేశపెట్టారు, సో వాటిని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా మీరు ఆలోచిస్తే ప్రకృతిలో ఎక్కడా కూడా దీన్ని అప్డేట్ చేయాలి, దీన్ని మార్చాలి, దీనివల్ల ప్రయోజనాలు తక్కువ ఉన్నాయి, దాన్ని సెట్ చేయాలి అనేటువంటి ఒక్క ఆలోచన కూడా ఏ మానవుడికి వచ్చే అవకాశం దేవుడు లేకుండా ఈ ప్రకృతిని చేశాడు. అది ఆయనకున్న మహా గొప్పదైన జ్ఞానం. ఏ మానవునికి అంత జ్ఞానం లేదు. ఒక ఇంజనీర్ అయినా, ఒక సైంటిస్ట్ అయినా, ఎవరైనా, ఒక గొప్ప టీచర్ అయినా, లెక్చరర్ అయినా, ఇంటలెక్చువల్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు. మన జీవితంలో మనం కూడా చాలా విషయాలు అప్డేట్ అవుతూ వచ్చాం. అప్డేట్ అవ్వకపోతే బ్రతకలేము. వస్తువుల విషయంలో కానివ్వండి, తినే విషయంలో కానివ్వండి, జీవించే విషయంలో కానివ్వండి, ఏమైనా వస్తువులు వాడుకునే విషయంలో కానివ్వండి, అప్డేట్ అవుతూ వస్తున్నాం. కానీ ప్రకృతి నాట నుండి నేటి వరకు అలానే ఉంది. ఇది మీరు గమనించాల్సినటువంటి విచిత్రం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రకృతిని అప్డేట్ చేయాలి అనే భావన ఎవరికైనా ఎప్పుడైనా కలిగిందా? సూర్యుడిని అప్డేట్ చేయాలి, చంద్రుడిని అప్డేట్ చేయాలి, నక్షత్రాలను అప్డేట్ చేయాలి, జలపాతాలు ఎలాగాది ఇంకోలా ఉంటే బాగుండేది, సముద్రాలు ఎలాగాది మరోలా ఉంటే బాగుండేది, పంట ఎలాగాది ఇంకోలా పండు ఉంటే బాగుండేది, శరీరం ఎలాగాది ఇంకోలా ఉండుంటే బాగుండేది, దీంట్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, మైనర్ రిపేర్స్ ఇవి,
మైనర్ ప్రాబ్లమ్స్, సో వీటిని రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్కి అని చెప్పటానికి, ఆయన పనికి వంక పెట్టడానికి ఆయన మానవుడు కాదు. ఆయన చేసిన పని మానవ సంబంధమైనది కాదు. ఆయన పని గొప్పది, ఉన్నతమైనది, మహాజ్ఞాన సంపన్నుడైన దేవుడు చేసినటువంటి పని. ఎవరి కొరకు ఈ పని చేశాడు అంటే మానవులమైన మన కొరకు, మానవులమైన మన కొరకు, దేవుని పిల్లలమైన మన కొరకు, నరులుగా ఈ భూమి మీదకు అడుగు పెట్టబోతున్నటువంటి దేవుని పిల్లల కొరకు సమస్తాన్ని ముందుగా సృష్టించాడు. ఎలా వారికి నివాసయోగ్యంగా, వారికి అనుకూలంగా ఉంటుందో దేవుడు ముందుగానే ఆలోచించాడు. ఎంత గొప్ప ఇంజనీర్కి కూడా ఇది సాధ్యం కాదు. ఇక్కడ నుంచి దిగువ జలాల్ని, ఎగువ జలాల్ని అనుసంధానం చేయటానికి చాలామంది ఇంజనీర్లు ఉభయ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చాలా పాట్లు పడుతున్నారు. అది సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప విషయం కదా, అది చాలా పెద్ద విషయం. ఎక్కడెక్కడో ఉన్న నదీ జలాలను అనుసంధానం చేసి వాటిని అన్నింటినీ కలిపి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి. కానీ దేవుడు అలా కాదు. మానవ సంచారం ఈ భూమి మీద లేనప్పుడే, ప్రజలెవరూ ఈ భూమి మీదకి ఇంకా రాకమునుపే దేవుడు ఈ సృష్టిని ఒక అందమైనదిగా చేశాడు. ఆయన పని గురించి భక్తుడు మాట్లాడుతూ ఏమని వ్రాయించాడో చూడగలిగితే కీర్తనల గ్రంథం 8వ కీర్తన 3వ వచనం చూద్దాం ప్రియులారా. నీ చేతి పని అయినా నీ ఆకాశములను, నీ చేతి పని అయినా నీ ఆకాశములు. ఎక్కడైనా ఒక అందమైన పెయింటింగ్ చూసామనుకోండి, ఎవరు గీసిన పెయింటింగ్ ఇది అని అడుగుతాం. ఎక్కడైనా ఒక అందమైన శిల్పాన్ని చూసామనుకోండి, ఎవరు చెక్కిన శిల్పం ఇది అని అడుగుతాం. అలాగే ఎక్కడైనా ఒక అందమైన ఆర్కిటెక్ట్ చూసామనుకోండి, ఆర్కిటెక్చర్, అప్పుడు ఏమని అడుగుతాం, ఎవరు ఆర్కిటెక్ట్, ఎవరు ఎంత అందమైన ఆర్కిటెక్చర్, ఎంత అందమైన బిల్డింగ్ డిజైన్ చేసినటువంటి డిజైనర్ ఎవరు, ఇంత అందంగా కట్టినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాం కదా. అదేవిధంగా ఆకాశం వైపు చూసినటువంటి దావీదు అంటున్నాడు, నీ చేతి పని అయినా నీ ఆకాశం అన్నాడు. ఎవరి చేతి పనిది? దేవుని చేతి పని. అదేమన్నా చిన్నదా ఆకాశం అంటే? ఆకాశ మహాకాశాలు ఉన్నాయి, ఇంకా ఇప్పటికీ మానవ మెదడుకు అంతు చెక్కలేదండి. అది ఇంకెప్పటికీ విచిత్రమే. మన పిల్లల పిల్లల తరాలు వచ్చాక కూడా ఇంకో 200-300 ఏళ్ళు గడిచాక కూడా మన పిల్లల తరాలు అప్పటికి మనం ఉండం. మనం ఎప్పటికుండం? 2050 నాటికి నీటి ఎద్దడి అని నిన్న పేపర్లో రాశాడు. 2050 నాటికి నీళ్లు ఉండవు, చాలామంది నీటికి విలవెల్లాడిపోతారు, నీళ్లు దొరకవు అని చెప్పాడు. నేను హాయిగా అప్పటికి నేను ఉండను అనుకున్నాను అంతే. మరి అంతే కదా, ఏనాటి 2050, ఇప్పుడెంత 2020 వేస్తే ఇంకొక 30 అంటే దాదాపుగా పూర్ణాయుష్కాలం, అంటే నాకు సంబంధించినంత వరకు 60 ఏళ్ళే పూర్ణాయుష్కాలం అనుకుంటున్నాను. దేవుడు నాకేమైనా పూర్ణాయుష్కాలం ఇస్తే కనుక దాదాపుగా ఆ టైంకి చక్కబెట్టేస్తాను, లేదు ఈ మధ్యలో పోతే గొడవ లేదు. సో ఈ 2030 నుంచి ఎద్దడి ప్రారంభమైపోద్ది అని చెప్తున్నారు, నీటి ఎద్దడి. అది 2050 నాటికి శృతిమించిపోద్ది. శృతిమించిపోయి చాలామందికి నీరు దొరకదు, నీటి సమస్య చాలామందికి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఇది శాస్త్రవేత్తలు చెప్పేది. అలా 100 ఏళ్ళు గడిచిపోయేసరికి మనం ఉంటామా? ఉండం. సో 2050 వదిలేయండి, పోనీ 2100 ఎంతమంది ఉంటారు చేయొద్దండి అప్పటికే? గ్యారంటీగా చెప్పు, నేను గ్యారంటీగా ఉంటానండి 2100 నాటికనేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రస్తుతం ఈరోజు పుట్టిన పసిబిడ్డ కూడా నేనుంటానని మనం చెయ్యెత్తలేం. ఆ పాప చెయ్యి మనం లేపలేం పైకి. కారణం ఏంటంటే మనిషి ఆయుష్కాలం అంత గొప్పది కాదు. కానీ ఆ టైంకి ఒకవేళ భూమి మీద జీవనం కొనసాగుతున్నా కూడా ఆకాశాల అంతాన్ని కనుక్కోవడం మనిషికి సాధ్యం కాదు. దేవుడు చేసిన పని అంత గొప్పది. అదే భక్తుడు మాట్లాడుతూ, నీ చేతి పని అయిన ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా,
అది కూడా ఎవరి పని? దేవుని పని. ఒక సూర్యుడిని మనం తయారు చేయగలమా? కొంచెం సిమెంట్ పట్టుకెళ్ళి నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఒక సూర్యుడిని తయారు చేయాలంటే మానవుని వల్ల కాదు, ఒక చంద్రుడిని తయారు చేయాలంటే అది మానవుని వల్ల కాదు. ఆ మెటీరియల్ వేరు, ఆ డిజైనింగ్ వేరు. అక్కడి నుంచి ఇక్కడికి లైటింగ్ వస్తుందంటే ఎంత పెద్ద లైట్ అది! అక్కడి నుంచి ఇక్కడికి లైటింగ్ రావాలి. పోనీ ఒకదానికి ఒకదానికి కనెక్షనే లేదు, మధ్యలో ఉన్నదంతా శూన్యం. ఆ శూన్యంలో నుండి రావాలి లైటింగ్ పోని. అలా అని ఏమైనా ఒకదానికి ఒకదానికి ఏమైనా చైన్ ఉందా అంటే చైన్ ఏమి లేదు. అవి రెండు శూన్యంలో విహరిస్తున్నాయి. ఆ శూన్యంలో విహరించేటప్పుడు కొంచెం అలా పక్కకి జరిగిపోయానుకోండి, కక్షలో నుంచి లైటింగ్ పడుతుందా భూమి మీద? పడదు. కరెక్ట్ ప్రాసెస్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఆ కిరణాలు నేరుగా భూమి మీదకు వస్తున్నాయి. అది భూమి కొరకే సృజింపబడింది. కనుకనే ఆ సూర్యకాంతి భూమిని నేరుగా తాకుతుంది. వేల సంవత్సరాల నుండి ఇదే జరుగుతుంది. వేల సంవత్సరాల నుండి మనం ఏం చేయట్లా, మనం ఏం కరెంటు బిల్లు కట్టట్లా, మనం ఏం కరెంటు ఉత్పత్తి చేయట్లా. ఇంకా సోలార్ సోలార్ అంటూ అదే లాగేసుకుంటున్నాం. అర్థమవుతుందా? అలాంటి శక్తివంతమైన పని, శాశ్వత కాలం ఉండేటువంటి పని మానవుడు చేయగలడా? చేయలేడు. అందుకే అన్నాడు దేవుడు, నా పనులన్నీయు శాశ్వతములు. దేవుని పనులన్నీ ఏంటి? శాశ్వతములు. సూర్యుడు తుప్పుపట్టిపోవడం కానీ, బొలుగుపోవడం కానీ, లేకపోతే మరలా పెయింట్ వేయాల్సి రావడం కానీ, లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది రీఛార్జ్ చేయాలనేటువంటి పరిస్థితులు కానీ ఉండవు. అదొక నిత్య శక్తి, నిరంతర శక్తి. ఆ డిజైనర్ గ్రేట్నెస్ అదంతా కూడా. ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడు ప్రకృతి వెనక దేవుడు చాలా స్పష్టంగా కనబడతాడు మనకి. కనబడట్లా? ప్రకృతిని పరిశీలన చేస్తుంటే దేవుడు చాలా స్పష్టంగా కనబడతాడు, చాలా స్పష్టంగా. ఆయన శక్తి, ఆయన నిత్యశక్తి, ఆయన ప్రభావం, ఆయన గొప్ప ఔన్నత్యం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంత గొప్ప శక్తిమంతుడే దేవుడు. ఆయన మన కొరకు పని చేశాడు. నువ్వు నమ్మగలవా? నమ్మాలి. ఆయన మన కొరకు ఏం చేశాడు? పని చేశాడు. మన కొరకు ఆయన పని చేశాడు. అందుకే ఈ విశాలమైన విశ్వంలో, ఈ అందమైన భూమి మీద సంతోషంగా మనం జీవించగలుగుతున్నాం. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. చల్లని వాతావరణం, ఆ వర్షపు చినుకుల తడి భూమిని తాకుతుంటే, ఆ భూమి చిగురుస్తుంటే, చిగురించిన ఆ భూమిలో నుండి పంట వస్తుంటే, ఆ పంటను మనం హాయిగా రుచికరంగా ఆస్వాదిస్తుంటే, మన హృదయాలు సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తుంటే, దాని వెనుకున్నది ఆ తండ్రి. ఆయన మన కొరకు పని చేశాడు. నువ్వు రాత్రి నమ్మాలి బలంగా. ఆయన మన కొరకు పని చేశాడు. ఆయన మన కొరకు పని చేసి ఉండకపోయినట్లయినా ఎడల ఈరోజు భూమి మీద మనకు అసలు జీవితమే లేదు. ఇక అదే కీర్తనల గ్రంథంలో మరో మాట కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే, అదే కీర్తనల గ్రంథం 19వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 19వ కీర్తన మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అన్నాడు. ఆకాశములు ఎవరి మహిమను వివరించుచున్నవి? దేవుని మహిమను వివరించుచున్నవి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినప్పుడు, మీరు ఏదైనా విదేశాలు వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కితే, ఒక నార్మల్ ఫ్లైట్ అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ కంటే కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇంకొంచెం హైట్లో వెళ్తుంది, ఇంకొంచెం హైట్స్లో ప్రయాణం చేస్తుంది. అలా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కసారి విండో తెరుచుకుని ఆకాశాల వైపు చూస్తుంటే గుండెలు అవిసిపోతాయి. ఏంటి ఆకాశం? ఎక్కడో కింది భాగాలలో సముద్రం కనబడుతూ ఉంటుంది, నీలంగా. ఓడలు చిన్న చిన్న చీమల్లా కనబడతాయి, పెద్ద పెద్ద ఓడలు కూడా సముద్రంలో వెళుతూ ఉంటే చిన్న చిన్న చీమల మాదిరిగా. అంత ఎత్తులో ఆకాశంలో మనం విదేశాలకు వెళ్ళేప్పుడు చూస్తే, విండో సైడ్ సీట్ అయితే హ్యాపీగా కిందకు చూడొచ్చు, పైకి చూడొచ్చు. అప్పుడు అనిపిస్తుంది, అది నిజంగా మనం ఫీల్ అవుతాం, ప్రభువా ఏంటి ప్రభువా ఈ
ఈ ఆకాశం ఈ భూమి నేనేంటి అసలు ఇందులో నేను ఎంత అసలు ఇక్కడ నేను పర్సనల్ గా చాలా సార్లు ఫీల్ అయినది విదేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో చాలా సార్లు నాకు విండో సీట్ పక్కనే కూర్చోవడం ఇష్టం సో విండో సీట్ పక్కనే కూర్చొని ఒక్కసారి వాటి అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంటే అసలు ఏంది నా జీవితం ఏంటి నేనేంటి నేనెంత అసలు కిందనున్న వాడలే మనకి చేమల్లా కనబడుతుంటే వాడ ముందే మనం ఎందుకు పనికిరాము అలాంటిది ఈ సముద్రం ముందు మనం ఎంత ఈ సముద్రం భూమి ముందు ఎంత ఈ భూమి విశ్వంలో ఎంత అసలు ఏం చేశాడు దేవుడు ఎంత పని చేశాడు ఆరు అడుగుల ఆకారం కోసం ఆరు అడుగుల ఆకారం కోసం ఆయన సృష్టించిన సృష్టిని చూస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన చేసిన పనిని వర్ణించడానికి మన జీవితకాలం సరిపోదు అనిపిస్తుంది అందుకే భక్తుడు మనలాంటి మనం ఎలాగైతే ఆలోచిస్తున్నామో అంతకంటే ఒక అడుగు ముందుకేసి ఆలోచించి అదే భావజాలంతో భక్తుడు రాస్తున్నాడు ఇక్కడ ఏమనంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి తర్వాత అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది నిజంగా వండర్ఫుల్ అండి అంతరిక్షంలో ఆ గ్రహాలు కానివ్వండి నక్షత్రాలు కానివ్వండి ఎన్నో గ్రహ శకలాలు కానివ్వండి ఆ నక్షత్ర మండలాలు కానివ్వండి ఆ నక్షత్ర మండలాలలో ఉన్న కోటాను కోట్ల రకరకాల నక్షత్రాలు కానివ్వండి విశాలమైన అంతరిక్షం మానవ మేధస్సుకు అందనంత గొప్పది మానవ మేధస్సుకు అందదు హైదరాబాదులో ప్లానిటోరియం అని ఒకటి ఉంది మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి ప్లానిటోరియం అంటారు అందులో ఈవెన్ బెంగళూరులో కూడా ఉంది నేను బెంగళూరులో చూసా యాక్చువల్లీ హైదరాబాద్లో చూడలేదు బెంగళూరులో చూసా ఆ బెంగళూరులో పిల్లలతో కలిసి అక్కడికి వెళ్ళాం సో మనల్ని ఒక థియేటర్లా ఉంటుంది లోపలికి తీసుకెళ్తాడు చుట్టూ చైర్స్ ఉంటాయి అంతరిక్షంలో ఏం జరుగుతుంది ఎలా ఉంది దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన చుట్టూ ప్లే అవుతూ ఉంటాయన్నమాట గ్లోబ్ ఆకారంలో ఉంటుంది అందులో కూర్చుంటాం మనం ఇంచుమించు ఒక 20 మినిట్స్ వరకు షో ఉంటుంది సో ఈ 20 మినిట్స్లో అంతరిక్షం ఏంటి ఆ గ్రహాలు ఎలా భ్రమణ పరిభ్రమణాలు ఎలా ఉంటాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి వాటిపైన ఉన్నటువంటి ఇంకా నక్షత్ర మండలాలు ఇంకా విశాలమైన అంతరిక్షం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంటాడు ఆ పైన మొత్తం స్క్రీన్ ఉంటుంది గ్లోబ్ ఆకారంలోనే ఉంటుంది స్క్రీన్ కూడా అందులో చూస్తున్నప్పుడు ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేంది అప్పుడు అనిపిస్తుంది మనకి నిజంగా నేను తెలుసుకోవాల్సింది నేను చూడాల్సింది నాకంటే గొప్పది నాకు అర్థం కానిది ఇంకా ఈ విశ్వంలో చాలా ఉంది ఈ అనంతమైన అంతరిక్షాన్ని గురించి వర్ణించాలంటే నా జీవితకాలం సరిపోదు అంత ఉంది ఇంకా విశ్వంలో అన్న భయం కూడా మనకు కలుగుతుంది ఇంత గొప్ప పనిని దేవుడు ఎవరి కోసం చేశాడంటే నా కోసం నీ కోసం నమ్మి తీరాలి ఖచ్చితంగా మనల్ని ప్రేమించి ఆయన పిల్లలుగా ఈ భూమి మీద కొంతకాలం ఉండి వెళ్ళిపోవటానికి ఎంత చేశాడా దేవుడు మన కోసం కొంతకాలం ఉండి వెళ్ళిపోయి ఈ జీవితం కోసం ఎంత ఆలోచించాడా మన కన్న తండ్రి అని మనకి అనిపించక మానదు ప్రియులరా అంత ప్రేమ ఆ పరలోకపు తండ్రి మానవుడి ఎడల చూపించాడు అదే చెప్తున్నాడు నీ చేతి పని అయినా అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అంటాడు ఆ తర్వాత ఆ పగటికి పగలు బోధ రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నాయి వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అంటాడు సూర్యుడికి ఒక గుడారం వేసాడట అంత గొప్ప అంతరిక్షంలో అంత గొప్ప అంతరిక్షంలో సూర్యుడి స్థానం చాలా చిన్నది అని చెప్పకనే చెబుతున్నాడు దేవుడు చాలా చిన్నది సూర్యుడి స్థానం ఈ మొత్తం భూమి మీద ఒక గుడారం అందనుకోండి మన ఎంత ఆక్రమించినట్టు భూమి మీద ఈ మొత్తం భూమి మీద గుడారానికి ఉన్న విలువ ఎంత చాలా తక్కువ కదా చాలా తక్కువ అలాగే అంతరిక్షంలో సూర్యుడికి కూడా చాలా చిన్న స్థానమే దేవుడు కేటాయించాడు కానీ సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు
నక్షత్రాలు ఇంకా పెద్దవైన నక్షత్రాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని గురించి ఆలోచిస్తుంటేనే మన తలకాయ పగిలిపోద్ది. అంత ఉంది ఇంకా అంతరిక్షంలో మనకు తెలియంది. ఇంత గొప్ప పని ఎవరు జరిగించారు చెప్పండి? దేవుడు జరిగించాడు. ఎవరి కొరకు జరిగించాడు చెప్పండి? మన కొరకు జరిగించాడు. అందుకే ప్రభు మాట్లాడుతూ అన్నారు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అన్నాడు యోహాను సువార్తలో. నా తండ్రి ఇది వరకు ఏం చేయుచున్నాడట? పని చేయుచున్నాడు. ఆయన చేసిన పని అంతటి నుండి ఆయన విశ్రమించెను. ఆయన చేసిన పని అంతటి నుండి ఆయన ఏమాయను? విశ్రమించెను. అంటే మానవుని కొరకు మొదట దేవుడే పని చేశాడు. నీ తండ్రి మొదట నీ కొరకు ఏం చేశాడు? పని చేశాడు. నీ కొరకు పని చేసిన నీ తండ్రి, ఊహించనంత గొప్ప పని చేసినటువంటి నీ తండ్రి భూమి మీదకు వచ్చి వయస్సుకు వచ్చిన తర్వాత, ఆలోచించగలిగే స్థాయికి వచ్చిన తర్వాత, నీకంటూ ఒక స్వయం ప్రతిపత్తి ఏర్పడిన తర్వాత, నీకు జ్ఞానం కలిగిన తర్వాత, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నా పని ఇక మీదట నువ్వు చెయ్యాలి అని. ప్రభువా, నువ్వు నా కొరకు పని చేసిన రీతిగా నేను నీ కొరకు పని చేయగలనా? నీవు నా కొరకు చేసిన పని అంత గొప్ప పని నీ కొరకు నేను చేయగలనా? నాకు ఆ సామర్థ్యం ఉందా? నాకు ఆ శక్తి ఉందా? నాకు ఆ బలం ఉందా? నీ కొరకు పని చేయగలిగే అంతటి శక్తి బలం, అది నువ్వు చేసినట్టుగా చేయగలిగే శక్తి బలం నా దగ్గర ఎక్కడున్నాయి ప్రభువా? నా కొరకు నీవు పని చేసావంటే నేను ధన్యుణ్ణి, అది నా అదృష్టంగా భావిస్తాను, అది నీవు నాకు వేసినటువంటి భిక్షగా భావిస్తాను, నీవు నాకు పెట్టినటువంటి భిక్షగా భావిస్తాను, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను. కానీ ప్రభువా, నేను నీ కొరకు పని చేయటానికి నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నీ గొప్పతనం ఏంటి, నా గొప్పతనం ఏంటి, నీ ఔన్నత్యం ఏంటి, ఆ స్థాయి ఏంటి ప్రభువా? నీ కొరకు పనిచేసి నిన్ను మెప్పించగలిగేంతటి శక్తి సామర్థ్యాలు నా యొద్ద లేవు. ఈరోజు భూమి మీద నేను అనుభవిస్తున్న ప్రతిదీ నీ వలన కలిగినదే. చివరికి నేను ధరించుకున్నటువంటి నా శరీరం కూడా అది నీవు పెట్టినటువంటి భిక్ష, అది నీవు కలిగించిన నిర్మాణం, నీవు చేసినటువంటి నిర్మాణం, నేను ధరించుకున్నటువంటి శరీరం. అంతే తప్ప నేను నీకు ఇవ్వటానికి కానీ నీకు వరకు చేయటానికి కానీ నా దగ్గర ఏమీ లేవు, నేనంత శక్తిమంతుణ్ణి కాదు అని ఒకవేళ మనం అనుకున్నప్పటికీ దేవుని మాటలు ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయో మనం కొన్ని విషయాలను దైవ గ్రంథంలో నుండి గ్రహించగలిగితే ప్రియులరా, కీర్తనల గ్రంథంలో 106వ కీర్తన 28వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఒక భక్తుడిని పరిచయం చేస్తూ కీర్తనల గ్రంథం 106వ కీర్తన 28వ వచనం, మరియు వారు అంటే ఇశ్రాయేలీయులు బయల్పెయోరును హత్తుకొని, 106వ కీర్తన 28వ వచనం, మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. అంటే దేవుడు ఏ కార్యాలైతే చేయొద్దని చెప్పాడో ఆ కార్యాల వైపుకు వెళ్ళారు. ఆయన చేయకూడదు అని చెప్పిన ప్రతి పనిని చేయటానికి సాహసించారు. వాళ్ళు వ్యభిచారులుగా మారిపోయారు. ఇశ్రాయేలు తప్పు మార్గాల్లోనికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినప్పుడు ఆయన వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా, అనగా కింద ఏమని రాయబడింది, శిక్ష విధించగా ఆ తెగులు ఆగిపోయెను. ఫీనెహాసు అనే ఒక ఆయన ఉన్నాడు, యాజకుడు. ఆయన లేచి పరిహారం చేశాడు. అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధించాడు దేవుని పక్షంగా. ఎప్పుడైతే దేవుని పక్షంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధించాడో ఆ తెగులు ఆగిపోయింది. ఇక 31వ వచనంలో ఒక విచిత్రమైన మాట వ్రాయబడింది, చూడండి ఏమని రాస్తున్నాడంటే, నిత్యము నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను అన్నాడు. చేసింది ఆయన జీవితకాలంలో కొన్ని దినాలు మాత్రమే, కొన్ని పనులు మాత్రమే. కానీ ప్రభు అంటున్నాడు, నా కొరకు చేశాడు కాబట్టి, నా ఇష్టాన్ని ఎరిగి నా కొరకు పని చేశాడు కాబట్టి,
నా చిత్తాన్ని ఎరిగి నా కొరకు పనిచేశాడు కాబట్టి నా మీద ప్రేమతో పనిచేశాడు కాబట్టి ఆ పని అతనికి నీతిగా ఎంచబడిందట చూడండి ఆ పని గురించి అతను ఆయన మాట్లాడుతూ అంటున్నాడు నిత్యము నిత్యము తరములన్నిటను అన్నాడు అంటే ఎన్ని తరాలు గతించినా అక్కడ ఎవరి గురించి మాట్లాడతాడు ప్రభు ఫీనెహాస్ గురించి మాట్లాడతాడు తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను ఆయన ఏమి సూర్యుని కలిగించలేదే దేవుని కొరకు ఫీనెహాసు చంద్రుని కలిగించాడా దేవుని కొరకు ఫీనెహాసు లేదు ఏమైనా ఆకాశాన్ని చేశాడా దేవుని కొరకు లేదు కొన్ని సముద్రాన్ని సృష్టించాడా లేదు గాలిని కానీ నీటిని కానీ అగ్నిని కానీ భూమిలో నుండి వచ్చేటువంటి ఫలాల్ని కానీ అంతరిక్షాన్ని కానీ గ్రహాలని కానీ నక్షత్రాలని కానీ వేటినైనా సృష్టించాడా ఫీనెహాసు చేయలేడు అలాంటివి కానీ ప్రియులారా గుర్తుపెట్టుకోండి దేవుడు మనం చేయలేని దాని కొరకు మన దగ్గర ఆశించేవాడు కాదు కానీ మనం చేయగలిగిన దాని కొరకు మన వైపు చూసేవాడే కన్న తండ్రి ఇక్కడే ఆయన మనసు తెలుసుకోవాలి మనం నేను దేవుని పని చేయాలి ఎందుకంటే దేవుడు మొదట నా కొరకు పని చేశాడు అలా చేసిన ఆయన తన పనిలోనికి నన్ను ఆహ్వానిస్తున్నాడు నేను కూడా ఎవరి పని చేయాలి దేవుని పని చేయాలి అది నా బాధ్యత ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సో నేను దేవుని పని చేయాలి యు హావ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ నువ్వు ఆయన కొరకు ఏదో చేయాలి అలా చెయ్యాలి అనే భావన మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి అది ఏ స్థాయిలో ఉండాలి అది ఎంత ఉన్నతంగా ఉండాలి ఎంత గొప్పగా ఉండాలి రకరకాల ఆలోచనలు మనకు రావచ్చు కానీ ఇక్కడ ప్రభు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఫీనెహాస్ ద్వారా ఏమనంటే అతడు ఏదైతే చేశాడో ఆ పని నిత్యము తరములన్నిటా కూడా అది అతనికి ఎలా ఎంచబడిందట నీతిగా ఎంచబడెను అంటాడు అబ్రహాం విషయంలో అతని విశ్వాసం అతనికి ఎలా ఎంచబడింది నీతిగా ఎంచబడింది ఇక్కడ ఇతని పని ఇతనికి నీతిగా ఎంచబడింది ఎందుకు ఇక్కడ ఫీనెహాస్ విషయంలో ఇలాంటి మాట వ్రాయించాడో ఒక్కసారి మనం దైవ గ్రంథంలో చూడగలిగితే సంఖ్యాకాండం 25వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని ఒకసారి చూద్దాం ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇశ్రాయేలీయులు బయల్ పోయోరుతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను ఎప్పుడైతే వీళ్ళు షిత్తీములో మోయాబురాండ్రతో వ్యభిచారం చేస్తున్నారో ఆ వ్యభిచారపు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారో అప్పుడు దేవునికి కోపం వచ్చింది అసలు దీని అంతటికి సూత్రధారి ఎవరంటే బిలాం అనే దొంగ ప్రవక్త ఈ దొంగ ప్రవక్త ఏం చేశాడంటే బాలాకు రాజు ఇచ్చే బహుమానాలకు ఆశపడి ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలుగా దేవుని అనుగ్రహంలో ఉన్నంతకాలం మనం వాళ్ళని టచ్ చేయలేం గుర్తుపెట్టుకోండి దేవుని అనుగ్రహం నీ మీద ఉన్నా నా మీద ఉన్నా మన కుటుంబం మీద ఉన్నా ఎవ్వడు మనల్ని టచ్ కూడా చేయలేడు దైవానుగ్రహం అంత గొప్పది నిజంగా దానికంటే గొప్పదైన ఆశీర్వాదం ప్రపంచంలో ఏది ఉండదు అది సంపాదించుకుంటే చాలు మనకి అంటే అందులో బ్రతికితే చాలు మనకి అదొక మంచి ప్రొటెక్షన్ అన్నమాట మనకి ఆ దైవానుగ్రహం ఇశ్రాయేలీయులకు ఉన్నంత వరకు మనం ఏం చేయలేం ఆ దైవానుగ్రహం పోవాలి అంటే ఆ దైవానుగ్రహాన్ని వాళ్ళు కోల్పోవాలి అంటే మనం ఒక పని చేయొచ్చు ఓ బాలాకు రాజా నువ్వేం చేస్తావంటే అందంగా ఉన్న మోయాబురాండ్రు మంచి మేకప్లు వేసి వాళ్ళని ఎక్స్పోజింగ్ చేస్తూ వీళ్ళ ముందు నిలవబడమని చెప్పు ఎప్పుడైతే వాళ్ళని వీళ్ళు చూస్తారో వీళ్ళ భార్యల కంటే కూడా సపరేట్గా ఆ స్త్రీలు కనబడేసరికి ఈ భార్యల కంటే కూడా అందంగా ఆ స్త్రీలు కనబడేసరికి ఖచ్చితంగా వాళ్ళ వైపే వీళ్ళు వెళ్ళిపోతారు అలా ఎప్పుడైతే వాళ్ళతో వ్యభిచారం చేస్తారో అది అయిపోయిన వెంటనే వాళ్ళ దేవత వైపుకు ఆ దేవతకు బలు అర్పించడం వైపుకు వీళ్ళని ఆహ్వానించమని చెప్పండి అప్పుడు ఆ స్త్రీలు వీళ్ళని శరీరాన్ని ఎరగవేసి అంటే వాళ్ళ అందాలని ఎరగవేసి వీళ్ళని ఆహ్వానించి ఆకర్షించుకుని తదుపరి వీళ్ళని ఆ చెడ్డ కార్యాల వైపు కూడా నడిపించవచ్చు అలా చేస్తే
ఖచ్చితంగా దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది. నేను శపించాల్సిన అవసరం లేదని ఒక చెడ్డ ఆలోచన చెప్తాడు, డబ్బు కోసం కక్కుర్తిపడి. ఇప్పుడు ఈ చెడ్డ ఆలోచన చెబుతాడో ఆ ఆలోచన వైపుకు వాళ్ళు వెళతారో తప్పులో పడిపోతారు. దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుంది. ఎప్పుడు కూడా దేవుడు పాపాన్ని సహించేవాడు కాదు, పాపాన్ని క్షమించేవాడు కాదు. పాపాన్ని క్షమించేవాడు కాదు అంటే మారు మనసు పొందితే క్షమిస్తాడు తప్పుదిద్దుకుంటే, కానీ మారు మనసు పొందకుండా నేను ఎలాగే కంటిన్యూ అవుతానంటే క్షమించేవాడు కాదు. అలా ఈ ఇశ్రాయేలీలు దారి తప్పిపోయినప్పుడు, ఈ ఇశ్రాయేలీలు చెడిపోయినప్పుడు దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంది. నాలుగో వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. ప్రజల అధిపతులందరినీ, ఎందుకంటే అధిపతులందరూ దారి తప్పిపోయారు. తర్వాత అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పినాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడు బయలు పేరుతో కలుసుకుని తన తన వంశం వశములోని వారిని అందరినీ చంపవాలని చెప్పాను. ఇదిగో మోషే కన్నులు ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నులు ఎదుట ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడు ఆయన ఎలియాజరు కుమారుడైన ఫీనెహసు అది చూచి సమాజములో నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడక చోటిక ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయెను, 24,000 మంది ఆ తెగులు చేత చచ్చిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తానూ ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను. కనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు తన దేవుని యందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తం ఏం చేశాడట? ప్రాయశ్చిత్తం చేశాడు. ఇక్కడ వ్రాయబడిన మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి, నేను వారవలేని దాన్ని అతడు కూడా వారవలేకపోతున్నాడు. ఎవరి మనసు కలిగి ఉన్నాడు ఇప్పుడు మీరు చెప్పండి? దేవుని మనసు. మనకు ఉండాలి ఆ మనసు. మరి ఇది దేవుని మనసు అంటే ఆయనకి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం, ఆయన ఏం చేస్తే సంతోషపడతాడో నేను అదే చేస్తాను, ఆయనకి ఏ కార్యక్రమాలు చేస్తే ఇష్టమో నేను ఆ కార్యక్రమాల్లోనే పాలిభాగం తీసుకుంటాను, ఆయనకి ఏ పని వల్ల ఎక్కువ ఆనందం కలుగుతుందో ఆ పని నేను ఎప్పుడు చేయడానికి ఇష్టపడతాను, ఆయన ఆనందం కొరకు ఆయన సంతోషం కొరకు నేను పనిచేస్తాను, ఆయన కార్యాభివృద్ధి కొరకు నేను పరితపిస్తాను, నేను శ్రమిస్తాను, నా జీవితాన్ని ధారపోస్తాను, నా శరీరాన్ని, నా ధనాన్ని, నా సమయాన్ని, సమస్తాన్ని నా తండ్రి పని కొరకు నేను ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాను, ఉంటాను. ప్రభువు ఓర్వలేని దాన్ని నేను ఓర్వలేను, ప్రభువు సహించలేని దాన్ని నేను సహించలేను, ప్రభువుకి ఇష్టం కానిది నాకు కూడా ఇష్టం లేదు. ఆయన పని అంటే అది. అర్థమవుతుందా? ఆయన చేసినట్టుగా మనం ఆయన కోసం సూర్యుని చేయలేము, ఆయన చేసినట్టుగా మనకు చేసినట్టుగా మనం ఆయన కోసం నక్షత్రాలు చేయలేము, ఆయన మన కోసం చేసినట్టు మనం భూమిని చేయలేము, మనం సముద్రాలు చేయలేము. కానీ ఒకటి మాత్రం చేయగలం, ఆయన మనసెరిగి బ్రతకగలం. ఆయన ఓర్వలేని దాన్ని నేను కూడా ఓర్వలేను, ఆయన సహించలేని దాన్ని నేను కూడా సహించలేను, ఆయనకి ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు, ఆయన కోరుకొననిది నేను కోరుకొనను, ఆయన కోరుకొనిన దాని కొరకు నేను అవసరమైతే నా జీవితమైనా ఇచ్చేస్తాను, నా ప్రాణమైనా ధారపోస్తాను. ఇది దేవుని పని కొరకు ఫీనెహాసుకున్నటువంటి మెంటాలిటీ. అందుకే అది నిత్యము స్థిరపరచబడింది అంటున్నాడు. అక్కడ తన మనసు మీరు గమనించాలి. ఎప్పుడైతే దేవునికి బాధ కలిగిందో ఆ బాధ నా బాధగా భావించాడు ఫీనెహాసు. ఎప్పుడైతే దేవునికి ఆవేదన కలిగిందో ఆ ఆవేదన తన ఆవేదనగా భావించిన వాడే ఫీనెహాసు. అలాంటి మనస్సాక్షి మనకుంటే
దైవానుగ్రహం మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోదు. ఇంత గొప్ప ప్రకృతిలో మనం చల్లగా బ్రతుకుతున్నాం, ఆయనకి ఇష్టులుగా బ్రతకాలి. బ్రతకటం ఎవరైనా బ్రతికేస్తారు, అన్యజనులు కూడా బ్రతుకుతున్నారు ఇదే ప్రకృతిలో, మంచివారు బ్రతుకుతున్నారు ఇదే ప్రకృతిలో, తప్పు చేసిన వారు బ్రతుకుతున్నారు. అందులో క్రైస్తవులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, ఇతర మతస్థులు చాలామంది ఉన్నారు. అందులో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అందరూ ఈ ప్రకృతిలో బ్రతుకుతున్నారు, హాయిగా ఆనందంగా బ్రతకగలుగుతున్నారు. కారణం దేవుని ప్రేమ. ఎందుకంటే ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఎవరిని ఉదయింపజేస్తున్నాడు? సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు. వర్షాలు పడుతున్నాయి, మంచివాళ్ళ మీద పడుతున్నాయి, చెడ్డవాళ్ళ మీద. మంచివాళ్ళ భూములు తడుస్తున్నాయి, చెడ్డవాళ్ళ భూములు తడుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రకృతిలో బ్రతకటం కాదు గొప్ప విషయం. ప్రకృతిలో బ్రతుకుతూ ఆ దేవుడు నాకు ప్రకృతినిచ్చాడు, స్తుతి స్తోత్రం అంతే సరిపోదు. అలా అనేస్తే సరిపోదు, ఆయన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. ఇక్కడ ఫీనెహాస్ను చూస్తుంటే మనం అదే నేర్చుకుంటున్నాం. ఎందుకు ఫీనెహాస్కి అంత కోపం వచ్చింది, ఎందుకు వాళ్ళకి శిక్ష విధించాడు అని అంటే, యెహోవా ఓర్వలేని దానిని తాను కూడా ఓర్వలేకపోయాడు. అలాగే తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై అనే పదం రాయబడింది. తన దేవుని పని యందు ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తి కలిగి ఉన్నాడు. సో ఆ ఆసక్తిని బట్టి అతను ఇంకా దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానానికి కూడా కలిగి ఉంటుంది అన్నాడు. అంటే దేవుని పని మీద నీకు ఆసక్తి ఉంటే నీతో పాటు నీ సంతానం కూడా ఆశీర్వదింపబడుతుంది, నీతో పాటు నీ కుటుంబం కూడా దేవుని యొక్క దీవెన పొందుకుంటుంది. ఆ పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీతో ఆగిపోవు, అవి నీ కుటుంబానికి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే నీవు నీ కుటుంబాన్ని దేవునిలో నడిపించగలుగుతావు గనుక. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా మీ కుటుంబాల మీద ఉంటుంది గనుక. దేవుని పని పట్ల ఎవరికి ఫీనెహాసు లాంటి ఆసక్తి ఉంటుందో, దేవుడు ఓరవలేని దాన్ని నేను ఓరవలేను, దేవుడు సహించలేని దాన్ని నేను సహించలేను, దేవుడు వద్దనుకున్న దాన్ని నేను స్వీకరించలేను, దేవుడు కోరుకున్నది నేను చనిపోయినా సరే చేసి తీరతాను. ఈ భావజాలం ఎప్పుడైతే ఒక విశ్వాసిగా నీలో డెవలప్ అవుతుందో, ఒక విశ్వాసిగా నీలో ఈ భావజాలం ఎప్పుడైతే పెంపొందింపజేసుకుంటావో, ఎప్పుడైతే పెంపొందుతూ వస్తుందో, ఖచ్చితంగా దేవుని సహాయం, దేవుని అనుగ్రహం నీతో ఉంటుంది. ఆ దీవెన నీకు చాలా కాలం నీతో పాటు కొనసాగుతుంది, నీ సంతానానికి కూడా దీవెన వర్తిస్తుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, అభివృద్ధి పొందుతుంది, దేవుని సన్నిధిలో నిత్యము సంతోషించే ఒక ఉన్నతమైన కుటుంబంగా నువ్వు మారిపోతావు. కారణం ఆయన యందు ఆసక్తి గలవానిగా నీవు నేను ఉన్నాం కాబట్టి. దేవుడు మన కొరకు పనిచేసి తన పని అనగానే నా మనసు కలిగి ఉండండి, నా మనసుకు నచ్చింది ఏంటి అంటున్నాడు, అంతే. నా మనసు కలిగి ఉండండి, నాకు ఇష్టమైన పని మీరు ఎల్లప్పుడూ చేయండి. ప్రభు మాట్లాడుతూ అంటారు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అని ఉంది. ఎవరికి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును చెప్పండి, ఎవరికి ఇష్టమైన కార్యం? పరలోకపు తండ్రికి ఇష్టమైన కార్యం, అదే దేవుని పని అంటే. పరలోకపు తండ్రికి ఇష్టమైన కార్యమే దేవుని పని. ఆయన చిత్తమును నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట. ఆయన చిత్తమును నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించుట. కాబట్టి దేవుని చిత్తం ఏమై ఉంది, దేవునికి ఏది ఇష్టం, ఆయన ఎప్పుడు సంతోషపడతారు, ఆయన ఎప్పుడు ఆనందపడతారు, ఆయన ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటారు, ఆయన కొరకు మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని. నా తండ్రి, నేను నీ కొరకు ఏ విధంగా ఉపయోగపడగలను, నేను నీ పనిని ఇంకా వృద్ధి పొందించే విధంగా ఏం చేయగలను, నా సహకారం ఏముంది ఇందులో, ఏ విధంగా నేను సహాయపడగలను, ఏ విధంగా నేను సహకరించగలను నా తండ్రి పని కొరకు, నా తండ్రి పనిని వృద్ధి పొందించే కార్యక్రమాలు నేను ఎలా చేయగలను. అలాగే ఆయన పనిలో ఎవరైతే ఆయనను బాధ పెడుతున్నారో వాళ్ళని ఎలా నియంత్రించగలను, ఏ విధంగా ఆయన సమాజాన్ని పాడు చేసే ప్రవక్తలు ఉన్నారో వాళ్ళని ఎలా నియంత్రించగలను, ఇవన్నీ కూడా ఒక విశ్వాసిగా మనం ఉండవలసినటువంటి లక్షణాలు ప్రియులారా. ఈ లక్షణాలు ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో దేవుడు మనవశం అవుతాడు. ఆయన మనవశం అయితే
ఆయన పనిలో మనం ఉన్నతంగా ఎదగగలుగుతాం. అర్థమవుతుందా? దేవుని పని అనేది అందరి బాధ్యత, కొందరిది కాదు. కొంతమంది ఏమంటారు తెలుసా, దేవుడు దేవుడి పని చేస్తానంటున్నావు, దేవుడు నేను పిలిచాడా, ఈ పిలుపు వచ్చిందా, పిలుపు రాకుండా పని చేయకూడదు అంటారు. ఎవడో ఒక విషయం గమనించండి, నేను కూలి పనికి ఎవరైనా పిలుస్తారో నువ్వే వెళ్తావా జీతం కోసం? ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే వెళ్తారా, లేకపోతే మీ అంతటి మీరుగా వెళ్తారా? మీ అంతటి మీరుగానే వెళ్తారు. ఎవరు పిలవరు మిమ్మల్ని, ఎరా ఈరోజు పనికి వెళ్ళరా, వస్తావా పనికి అని ఎవరు అడగరు. ఎవరు నన్ను అడగకుండా నేను రాను అని ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, వచ్చి తలుపు తట్టి బాబు పనికి వస్తావమ్మా, 500 ఇస్తావమ్మా, 1000 ఇస్తావమ్మా, పని చేస్తావమ్మా అని ఎవరు నిన్ను అడగనే అడగరు. ఒక నిరుద్యోగం ఉన్నాడు, ఉద్యోగం కోసం తానే తన సర్టిఫికెట్లు పట్టుకు తిరుగుతాడు. ఉద్యోగం కావాలి, అది అతనికి అవసరం. ఎందుకు? జీతం కావాలి. అలాగే ప్రభు పని కూడా మన బాధ్యత, తండ్రి పని మన బాధ్యత. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి బొట్టు పెట్టి, అమ్మా రేపు ఉదయం 10 గంటలకి, రేపు సాయంత్రం 6 గంటలకి అని ఎవరికి బొట్లు పెట్టరు. దేవుని పని అనేది మన బాధ్యత. ఆ బాధ్యతను మనం మనంగా ఆయన ఇచ్చిన శక్తి సామర్థ్యాల మేరకు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, నన్ను ఎవరో పిలవాలి, నాకెవరో బొట్టు పెట్టాలి, నాకెవరో 4 పీకి మరీ చెప్పాలి అని అనడం తప్పు, అని అనడం తప్పు. ఏదో బైబిల్ గ్రంథంలో 2-3 వచనాలు పట్టుకుని, ఇదిగో వాళ్ళని పిలవలేదా, వీళ్ళని పిలవలేదా, అలాగే నన్ను పిలుస్తాడు, అప్పటి వరకు కూర్చుంటా అంటే కుదరదు. వాళ్ళు బుక్ రాసినోళ్ళు, రాసినోడిని పిలిచి రాయించాడు, చెప్పి రాయించాడు. మనం చదివి చేసేవాళ్ళం. సో చదివి చేసేవాళ్ళకి ఇంక పిలుపు అవసరం లేదు, ఒకసారిగా వచ్చేసింది రాజ్యాంగం. రాజ్యాంగం ఒకసారిగా ఏమైపోయింది, దేవుని రాజ్యాంగం బయటకు వచ్చేసింది. అందులో క్లియర్గా ఉంది, నీవు తండ్రి పని కొరకు నియమింపబడిన వాడవు, నియమింపబడిన దానవు. ఇప్పుడు నిన్ను ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరత లేదు. నీ అంతటి నువ్వే ప్రభు మాట విని, ప్రభు వాక్యాన్ని విని. ప్రభువా నీకు ఇది ఇష్టమా తండ్రి, నీకు ఇలా బ్రతికితే ఇష్టమా ప్రభువా, నా కోసం ఎంత చేసినా నీ కోసం నేను ఏం చేయాలి, చేయగలను, చేస్తాను అనే నమ్మకత్వంతో ముందుకు కదలాలి. అనే నమ్మకత్వం కలిగిన ఆలోచనలతో ముందుకు కదలాలి. అలా కదిలినప్పుడు దేవుని సహాయం మనకి నిరంతరంగా ఉంటుంది. మనం ఇంకా వృద్ధి పొందుతాం, ఇంకా అనేకమైన మహాకార్యక్రమాలు దేవుని కొరకు చేయగలుగుతాం, అనేకమైన ఆత్మలను సంపాదించగలుగుతాం, ఆయన సంతోషపెట్టే పిల్లలుగా నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుంటాం, నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుంటాం. అదే చెప్తున్నాడు దేవుడు దైవగ్రంథంలో, ఆయన పని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ పని విషయంలో మనం లేట్ చేయకూడదు. చూడండి, యోహాను సువార్త 4:34 ప్రభు ఏం చెబుతున్నారో చూడండి. ఇది ఒక ఇన్స్పిరేషన్ కావాలి మనకి. యోహాను సువార్త 4:34 ఏం రాయబడింది అక్కడ, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. ఫీనిహాస్ అదే చేశాడు, ఆయన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. చూసారు, ఫీనిహాస్ ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే దేవుడు చాలా సంతోషపడిపోయాడు ఫీనిహాస్ విషయంలో, చాలా సంతోషపడి నిత్యమైన నిబంధన చేస్తాను నీకు నీ సంతానానికి అన్నాడు. అంతే, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని అతను కుటుంబం పొందుకుంది మీరు ఆలోచించండి. ఆయన పనిని యథార్థంగా జరిగించడం ద్వారా దేవుని పని చేసేవాడికి ఏ మేలు కొద్దుపై ఉండదు. దేవుని పనిలో ఉన్నవాడిని దేవుడు విడువడు, ఎడబాయడు, అతనికి ఏవి తక్కువ చేయడు. ఎందుకంటే వాడు దేవుని కొరకు ఆలోచిస్తున్నాడు, దేవుని పని కొరకు ఆలోచిస్తున్నాడు. నిరంతరం దేవుని పనిలో ఉండాలని, దేవుని పనిలో సహకారిగా నిలబడాలని ప్రయాసపడుతున్నాడు. దేవుడు అప్పగించిన బాధ్యతను భుజాన మోస్తున్నాడు కనుక దేవుడు వాణిని వాని కుటుంబాన్ని విడువడు, ఎడబాయుడు. మనం ప్రభు కార్యాభివృద్ధి అందు మీరు ఆసక్తి కలిగి ఉన్నారు కనుక మీరు ప్రభువును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ అదే చెప్తున్నాడు ప్రభు, ఆయన తుదముట్టించుట నాకు ఆహారం అంటాడు. అదే యోహాను సువార్త 17:4 కూడా ఒకసారి చూద్దాం. అదే యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని అన్నాడు. అంటే చేయుటకు దేవుడు ప్రతివానికి ఏమిస్తున్నాడు, పనిస్తున్నాడు, ప్రతివానికి ఇస్తున్నాడు. నీవు నాకిచ్చినది అని ఎవరంటున్నారు,
ప్రభు అంటున్నారు తండ్రితో. ఇప్పుడు అలా నీకు నాకు పని లేదంటే ఉంది, అందరికీ దేవుడిచ్చాడు. కానీ ఫీనెహాసులా మనమే దాన్ని గుర్తించి స్వీకరించాలి. మన ఎబిలిటీ ఏంటి, మనం ఏం చేయగలం, దాన్ని మొదట మనం గుర్తించాలి. మన పని ఏంటో మనం గుర్తించగలిగి ఫీనెహాస్ దగ్గరికి దేవుడు వచ్చి నువ్వు వెళ్ళి నా పని చేయని చెప్పాడా, ఇది నాకు ఇష్టం, నేను ఆరవలేందని నువ్వు ఆరవలేవు కనుక నువ్వు వెళ్ళి వాళ్ళకి శిక్ష విధించని చెప్పాడా? లేదు. ఫీనెహాస్ తనంతట తానుగానే ఆ నిర్ణయం తీసుకున్నాడు, దేవుని మనసెరిగిన వానిగా. అర్థమవుతుందా? దేవుని మనసెరిగిన వానిగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. నా తండ్రికి ఇది ఇష్టం, ఆయన నాకు చెప్పక్కర్లేదు, నేను చేస్తాను. చాలా విషయాలు పిల్లల తల్లిదండ్రులకు చెప్పక్కల, తల్లిదండ్రులు గుర్తించి పిల్లలకి ఏది ఇష్టమో చేస్తుంటారు. భార్య కూడా చాలా విషయాలు భర్త చెప్పక్కర్లా, గుర్తించి చేస్తుంది. భర్త కూడా భార్య గురించి చాలా విషయాలు చెప్పక్కర్లా, తెలుసుకోకుండానే తెలుసుకొని చేస్తాడు. అర్థమవుతుందా? రేపు నీ భార్య పుట్టినరోజు అనుకో, ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్తూ వెళ్తూ ఒక మంచి చీర తీసుకుని వెళ్ళావు అనుకో, లేకపోతే మంచి బట్టలు తీసుకుని వెళ్ళావు అనుకో, ఆమె ఏమనుకుంటుంది? నా భర్తకి నేనేం చెప్పక్కర్లేదు, నా గురించి అన్నీ ముందుగానే తెలుసుకున్నవాడు, నన్ను సంతోషపెట్టే పని చేస్తాడు. సో భర్త విషయంలో భార్య ఎలా చేసినా కూడా భర్త అలాగే ఫీల్ అవుతాడు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా చేసినా తల్లిదండ్రులు అలాగే ఫీల్ అవుతారు. కొన్ని కొన్ని ఏమనం చెప్పక్కర్లా. ఎల్లుండి ఎవరో నేను పుట్టినరోజుకి ఆహ్వానించారు అనుకో, అనుకో కాసేపు వెళ్తున్నావు, వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టమైంది ఏదో ఉందని నీకు తెలిసింది, ఆ గిఫ్ట్ ఇవ్వాలని నువ్వు అనుకుంటావా, లేకపోతే ఇప్పుడో ఫోన్ చేసి ఇప్పుడో ఎల్లుండి పుట్టినరోజుకి ఆహ్వానించావు కదా, ఇప్పుడు నీకు పలానా గిఫ్ట్ అంటే ఇష్టమేనా, అది ఇద్దాం అనుకుంటున్నాను, ఏం చేద్దాం అనుకుంటున్నావు, తెస్తే సంతోషపడతావా ఏడుస్తావా అని ఏమో అడుగుతారా, అడిగి తీసుకెళ్తారా? అలాంటివి ఏమి ఉండవు కదా. వాళ్ళకి ఏది ఇష్టమో ముందుగా మీరే అనుకొని, ఓ ఇలా చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఇలా చేస్తే వాళ్ళు సంతోషపడతారు, ఇలా చేస్తే వాళ్ళు ఆనందపడతారు, ముందుగానే మనం అనుకుంటాం మనసులో అనుకొని సర్ప్రైజింగ్గా చేసేస్తాం. నీకు సర్ప్రైజ్ అంటాం, వెళ్ళి ఆ గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేస్తాం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో మనం చూస్తాం. అర్థమవుతుందా? అదేవిధంగా మరి దేవుడు కూడా ఎప్పుడు సంతోషపడతాడో మనం గ్రహించగలగాలి. ఫీనెహాసులాగా ఏం చేస్తే దేవుడికి ఇష్టం, ఫీనెహాస్ గ్రహించాడు తప్ప ఫీనెహాస్ దగ్గర దేవుడు వచ్చి, ఇదిగో ఫీనెహాసు మన ఇద్దరం డీల్ కుదుర్చుకుందాం, నువ్వు ఇలా చేయి అప్పుడు నాకు ఇష్టం, అప్పుడు నేను ఈ విషయంలో ఆనందపడతానని ఏం చెప్పలా. దేవుని మనసు ఎరగటం అంటే అదే ప్రియులారా. ఇక్కడ ప్రభు కూడా చెప్తున్నారు, చేయుటకు నీవు నాకు ఈ జీవితకాలంలో ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. చూసారు, మనం చేసే పని ద్వారా పరలోకపు తండ్రి మహిమ పరచబడతాడు. ఆయనకు దూతలు ఎదుట గొప్ప సంతోషం. నా పిల్లలు నా పని జరిగిస్తారు, నా కొరకు ఆలోచిస్తారు, నాకు ఏది ఇష్టమో నా పిల్లలకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు అనుకోవాలి కన్న తండ్రి. కానీ నన్ను పిలుస్తావా పిలవ్వా, ఇంట్లో కూర్చుంటా, నువ్వు పిలిచేంత వరకు నేను కదలను, ఇది ఒక కొత్త బోధ. నేను దేవుని పని చేయాలనుకుంటున్నానండి అంటే నీకు పిలుపు వచ్చిందా అని అడిగేవారు ఉన్నారు. ఎక్కడి నుంచి రావాలయ్యా పిలుపు, నీకెక్కడి నుంచి వచ్చింది పిలుపు, నీకెక్కడి నుంచి వచ్చింది పిలుపు, ఎక్కడి నుంచి రావాలి పిలుపు? బైబిల్ ఇస్తున్న పిలుపు కదా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది, గనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నప్పుడే సర్వమానవాళికి ఒకేసారి ఏమొచ్చింది, పిలుపు వచ్చింది. ఇట్స్ ఎ యూనివర్సల్ ఇన్విటేషన్, అందరికీ ఒక్కటేసారి దేవుడు ఇన్విటేషన్ పంపించాడు. భారం దించుకున్న ప్రతివాడు ఆయన భారం ఎత్తుకోవాలి, పాప భారం దించుకోవాలి, ప్రభు భారం తలకు ఎత్తుకోవాలి. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు భక్తుడు. దేవుని పని జరిగించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన మన కొరకు చాలా చేశాడు, మనం ఆయన కొరకు చేసేది చాలా తక్కువ ప్రియులరా. ఎంటైర్ మన జీవితకాలంలో మనం ఆయన కొరకు చేసేది చాలా చిన్నది, చాలా తక్కువ, చాలా తక్కువ. అందుకే ప్రభు అంటున్నారు, ప్రభువా నీవు నాకు అప్పగించినది అంటాడు. ఇక ఆ అపొస్తల కార్యాలు 13:1 అంతియొక్కలో ఉన్న సంఘములో
బర్నబా నీగర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండిరి. రెండవ వచనం జాగ్రత్తగా చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఈ ఇలాంటి వచనాలు కొన్ని తీసుకొని చాలామంది ఇప్పటికీ ఏం చెప్తున్నారంటే ఇలాగే చేయాలి. పరిశుద్ధాత్ముడు పిలుస్తాడు పని కొరకు, అలా పిలిచేంతవరకు మీరు ఏ దేవుడి పని చేయకూడదు అని చెప్తున్నారు. చాలా తప్పు. మనం దేవునికి, దేవుని కార్యానికి డబ్బు ఇచ్చామనుకోండి, అది దేవుని పనే కదా? దేవుని పనేనా? దేవుని పనే కదా. ఈరోజు జరుగుతున్న మీటింగ్స్కి కానివ్వండి, లేకపోతే చర్చి నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే మనం తలపెట్టిన ఏ కార్యక్రమానికైనా సరే, సెమినార్కి కానివ్వండి, చాలామంది పిల్లలు తమ సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. అలా సహాయాన్ని అందించే పిల్లలు దేవుడు పిలిస్తేనే ఇస్తున్నారా చెప్పండి? దేవుడు వచ్చి ఇదిగో బాబు, నువ్వు దేవుని పని కొరకు ఇంత డబ్బు ఇవ్వాలి అని దేవుడు చెప్తాడా? నువ్వు దేవుని సభ కొరకు ఇంత డబ్బు ఇవ్వాలి, నా సభ నిర్వహిస్తున్నారు ఇంత డబ్బు ఇవ్వాలని చెప్తాడా? లేదా అక్కడ చర్చ నిర్మాణం చేస్తున్నారు ఇంత డబ్బు ఇవ్వాలని చెప్తాడా? చెప్పరు కదా. దేవుడు మనకి ఏది చెప్పరు. నువ్వు ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలని చెప్పరు. అయినా మనం మన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం మన సామర్థ్యాన్ని బట్టి, ప్రభు పని కదా అది ఇంకా ఉన్నతంగా జరిగించాలి, నాకు శక్తినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఈరోజు నేను చక్కగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను, నేను సంపాదించుకోగలుగుతున్నానంటే దేవుని కృప అని మనం ఏం చేస్తామంటే మనంతట మనంగా దేవుని పని కొరకు మనకు ఉన్నంతలో సహకరిస్తాం. ఆ దీవెన మనకి మన కుటుంబానికి ఉంటుంది, అది ఎక్కడికి పోదు. అందులో మనల్ని ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. మరి అది కూడా దేవుని పనే. కానీ చాలామంది బోధకులు సువార్త ప్రకటించడానికి మాత్రం దేవుడు పిలాలి అంటారు. మరి డబ్బులు ఇవ్వడానికి పిలక్కలేదు అయ్య గారు. దేవుని పని చేయాలంటే పిలవాలి అని ఎవరైనా నిలబడిపోయారనుకోండి, ఒక్క రూపాయి కూడా సంఘంలో ఎవరు ఎవరికి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే నన్ను పిలిస్తే ఇస్తానని చెప్పి కూర్చోవాలి. అప్పుడు ప్రభువు నన్ను పిలిస్తే ఇస్తానండి, ఇంక దేవుని పనికి. ఇంకా సభలు మీరే చేసుకోండి, సెమినార్లు మీరే జరిపించుకోండి, చర్చ నిర్మాణం మీరే చేసుకోండి, నన్ను పిలవలేదు దేవుడు. అలా అంటావేంటి? అప్పుడు దేవుడు పిలవడు, నువ్వు నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి అంటారు. అప్పుడు ఆహా, మరి వాక్యం ప్రకటించడం దేవుడు పిలవాలా? కానుక ఇవ్వడానికి దేవుడు పిలవక్కర్లేదు, వాక్యం ప్రకటించడానికి మాత్రం దేవుడు పిలవాలా? ఏం పిలవక్కర్లేదండి. ఇక్కడ మరి నేను పిలిచిన పని కొరకు నన్ను ప్రత్యేకపరచుడని ఎందుకు వారితో చెప్పారు అంటే, అప్పటికి వాళ్ళకి బైబిల్ లేదు, సువార్త ప్రకటనకి వారే ప్రారంభకులుగా వెళుతున్నారు, ఇంకా దేవుని పని పూర్తిగా జరగలేదు. అందులో భాగమే బైబిల్ రాయబడటం. బైబిల్ ఎప్పుడైతే పరిపూర్ణం అయిపోయిందో అందరి చేతులకి దేవుని మాటలు వచ్చేస్తాయి. ప్రత్యేకంగా ఒక వ్యక్తి వెళ్ళి చెప్పాల్సిన అవసరత లేదు. వీళ్ళు చదువుకోగలుగుతారు, చదువుకున్న దాన్ని బోధించగలిగే సామర్థ్యాన్ని వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. ఆ సమయంలో ఆ పరిస్థితి లేదు. అర్థమవుతుందా? వాళ్ళకి బైబిల్ లేదు. నిజంగా విచిత్రం ఏంటంటే క్రొత్త నిబంధనలో ఉన్న భక్తుల దగ్గర బైబిల్ లేదు, ఎవరి దగ్గర లేదు, మన దగ్గర ఉంది. వాళ్ళు రాసిస్తే వచ్చింది. ఇది ఆశ్చర్యమే కదా? ఒక్కొక్కరి దగ్గర ఒక పుస్తకం రాసి ఇచ్చేసారు అంతే వాళ్ళు. కానీ మన దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయి, అందరు రాసిన ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ లేదు. వాళ్ళ దగ్గర మిగిలిన వాళ్ళందరూ రాసిన పుస్తకాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు చూశారో లేదో కూడా మనకు తెలియదు. చాలామంది కొత్త నిబంధన భక్తుల దగ్గర ఏమి లేదు, బైబిల్ లేదు. కానీ మన దగ్గర ఉంది. సో మనం చదువుకోవడానికి అవకాశం ఉంది. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఆ రోజు ఇంకా బైబిల్ పరిపూర్ణం కాలేదు. భక్తుల్ని దేవుడు వాడుకుంటూ తన పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఇదిగో ఈ పని కొరకు మీరు రావాలి అని దేవుడు వాళ్ళని పిలిచి పలానా ప్రాంతానికి వెళ్ళి పలానా ప్రాంతానికి వెళ్ళి నడిపించాడు. ఇప్పుడు ఇంక మనకు ఆ పరిస్థితి లేదు. అన్ని ప్రాంతాలకు వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇక ఇప్పుడు నీకు ప్రాంతాన్ని కొలిచివ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏ ప్రాంతంలో సువార్త అవసరమో ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొచ్చు, ఆ ప్రాంతంలో సువార్తను నువ్వు ప్రకటించవచ్చు. అంతేగాని ప్రభువా,
నన్ను పిలువు ప్రభువా, నన్ను పిలిస్తే వస్తాను ప్రభువా అనడం బైబిల్ అన్న సారాంశాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆయన పనికి పనివారు కావాలి, కృతజ్ఞతతో ఆయన పనిచేసే పిల్లలు కావాలి. ఆయన వలన, ప్రభు వలన రక్షింపబడి పాపక్షమాపణ పొందుకుని ఆయన చేసిన మేలును తలంచుచు స్మరించుచు కృతజ్ఞత కలిగి దేవుని పనిచేసేటువంటి పిల్లలు కావాలి. మన సామర్థ్యాన్ని బట్టి మనం ఆయన పనికి సహకరించాలి, మన సామర్థ్యాన్ని బట్టి మనం ఆయన పనిచేయాలి. ఆయన వారవలేని దాన్ని మనం వారవలేని వారిగా మారిపోవాలి. ఆయన సంతోషపడు దాని యందు మనము సంతోషపడు వారిగా మారిపోవాలి. ప్రభు చెప్పినట్టుగా ఆయన చిత్తమే నేను జరిగిస్తాను, ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయనకి ఏది ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం. ఆ భావజాలం మనలోనికి రావాలి ప్రియులారా. అది దేవుని పని కొరకు మనల్ని మనమే సమర్పించుకోవడం అంటే, ఆయన పని కొరకు మనల్ని సిద్ధపరచుకోవడం అంటే అర్థం అది. ఆయన పని విషయంలో మనకు అలాంటి ఆలోచన విధానం ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక పని ఇచ్చాడు దేవుడు, ప్రతి ఒక్కరికి పని ఇచ్చాడు దేవుడు. అందరూ ఆ పనిని జరిగించాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నీవు నాకు ఇచ్చిన పని అన్నారు. ఇక మరో చోట అదే అపొస్తల కార్యాల్లో 13:25 అపొస్తల కార్యాలు 13:25 మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు, నేను ఆయనను కాను అని చెప్పాడట. ఏం చేస్తూ ఉండగాట 25 యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, అంటే యోహానుకు కూడా ఏముంది, పని ఉంది, ఒక పని ఇచ్చాడు దేవుడు. ఆ పనిని ఎవరు నెరవేర్చాలి, యోహాను నెరవేర్చాలి, దేవునికి ఇష్టమైంది. సో అలాగే మనం కూడా దేవుని పనిని ఉన్నతంగా జరిగించే వారంగా ఉండాలి. నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు దేవుని పనికి సహకరించేవాడవుగా, సహకరించే దానవుగా మారాలి. దేవుని పనిలో నీ వంతు ప్రయాసం నువ్వు పడాలి, అంతేగాని డిలే చేయకూడదు. ఎందుకంటే మన సమయం అయిపోతుంది, దేవుడిచ్చిన పని ముగిసిపోతుంది. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో ఆయన పనిని జరిగించడానికి ఎప్పుడు వెనకాడకూడదు, కృతజ్ఞత కలిగి ఆయన పని జరిగించాలి. ఎందుకంటే చేద్దాం అనుకునే సమయానికి మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడే మనం తండ్రి పనిలో కొనసాగుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, చూసుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథం 18:9 ఒకసారి చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 18:9 పనిలో జాగు చేయువాడు, పనిలో జాగు చేయవాడు, లేట్ చేసేవాడు. పనిలో లేట్ చేసేవాడు ఎవరట, నష్టము చేసేవాడికి సోదరుడట. అంటే ఇద్దరు ఒకటి అన్నదమ్ములు. నష్టం చేసేవాడికి సోదరుడు, పనిలో జాగు చేయవాడు. ఎప్పుడైతే మనం జాగు చేస్తామో కొన్ని ఆత్మలు నశించిపోతాయి. సో ఎప్పుడు జాగు చేయకూడదు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ త్వర త్వరగా మనం చేయాలనుకున్నది చేస్తూ వెళ్ళిపోవాలి తప్ప డిలే చేసి తర్వాత చూద్దాంలే, చేద్దాంలే, ఊరుకుందాంలే, కంగారే ఉందిలే, ఈ భావాలు ఎప్పుడైతే మనలో దుష్టుడు కలిగిస్తాడో చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోతే మనం అనుకున్నది చేయలేకపోయినప్పుడు మనం చాలా బాధపడాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా డోంట్ డిలే. ప్రభు పని కొరకు ఎప్పుడు కూడా డిలే చేయొద్దు. ప్రభు పని ఎప్పుడు అది మన బాధ్యత. మనం ఈ లోకాన్ని విడిచిపోయే లోపు దేవుని పని ఉన్నతంగా మనం జరిగించాలి. దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి, దేవుని కొరకు గొప్పగా పనిచేయాలి, ఆయన నామ మహిమార్థమై భూమి మీద జీవించాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, రాని తండ్రి రెండు చేతులు చాచి మనల్ని పరలోకానికి ఆహ్వానించే అంతటి గొప్ప పని ఈ భూమి మీద మనం జరిగించి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఆయన మనసు నీ మనసు ఒకటైపోవాలి. ఆయనకి ఏది ఇష్టమో నీకు అదే ఇష్టం కావాలి. ఆయన చిత్తాన్ని బాగా ఎరిగి జీవించాలి ఫీన్హాసులాగా. అప్పుడు దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ పిల్లలు నీ మార్గం గుండానే నడుస్తారు. నువ్వు వెళ్ళిన చోటకి నీ పిల్లలు కూడా వస్తారు, ఎందుకంటే వాళ్ళకు నువ్వు చక్కటి మార్గాన్ని చూపించావు కాబట్టి. ఆ విధంగా మీ కుటుంబాన్ని దీవించుకునే విధంగా, మీ కుటుంబాన్ని ఆశీర్వదింపబడే విధంగా మీరు మీ జీవితాలను చక్కదిద్దుకోవాలని, ప్రభు పని కొరకు ఎప్పుడు వెనుకాడక ఆయనను సంతోషపెట్టే జీవితాలు మీరు అందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగిన మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ జ్ఞాన వాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేశారు. మీ కృపలో మీ పిల్లలను బలపరచండి, భద్రపరచండి. ప్రభువా, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టి నడిపించమని. ప్రభువా, వారి యొక్క ఆలోచనలను ప్రభువా మీ వైపు తిప్పుకొని మీకు ఇష్టమైన మార్గాల్లో మీ పిల్లల్ని నడిపించమని
ప్రభువా వారి వారిని మీ సన్నిధి కాంతిలో వర్ధిలింప చేయమని, మీ పని కొరకు తమను తాము సమర్పించుకుని జీవితాలు కలిగి మీ పిల్లలుంటకు సహాయం చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.